हेलो मुंदुगा अंदर की नमस्कार अंदर की कूडा नूतन संवत्सर शुभाकांक्षलु बेसिकगा जान फस्ट अंटेने सेलिब्रेशन्स मनकु सिनेमा लेंदी सेलिब्रेशन उंटुंदा चेप्पंडी सो अला मनतो पाटु अंदरं कलिसि सेलिब्रेट चेसुकोवडानिकि जान फस्ट ना इंदुवदन अने सिनेमा रिलीज अयिंदी रिलीज अय्यि एंत सक्सेस नि संपादिंचुकुंदो मनंदरिकी तेलिसिंदे इंदु अंड वासु वालिद्दरि लव स्टोरीनि मनमंदरं चूसि एंतला एंजॉय चेस्तुन्नामो मनंदरिकी तेलुसु सो ई भागंलो सक्सेस नी मन तो पाटु शेर चेसुकोवडानिकी इंदु वासु एंड द क्रिएटर एमएसआर गारु इप्पुडु मन तो पाटु उन्नारु सो मुंदुगा हार्डी कंग्रेचुलेशन्स अंडी टीम अंदरिकी कूडा एंड फर्स्ट फर्स्ट एप्पटिकी गुर्तुंडिपोतुंदी जान फर्स्ट सिनेमा रिलीज अंटे वेरी मेमोरेबल डे ओके फस्ट कैप्टन मीरे काबट्टी मीतो स्टार्ट चेद्दाम फस्ट आफ् आल कंग्रेचुलेशन्स फर् गेटिंग गुड रेस्पॉन्स सो मीरु आ न्यू इयर सेलिब्रेशन्स ई सेलिब्रेशन्स एला सेलिब्रेट चेसुकुन्नारु फर्स्ट डे चेप्पंडि फस्ट डे एक्चुअली इंदु वदन अंटे बेसिकली ए डायरेक्टर कि अयिना फस्ट डायरेक्टर अवटम ओक डेस्टिनी अनेदि दांट्लो ओक ब्यूटिफुल ओक జాన్ ఫస్ట్ డేట్ రోజు రిలీజ్ చేయడం అండ్ ఒక హ్యూజ్ సక్సెస్ కూడా తీసుకోవడం అనేది సూపర్గా ఉంటుంది కదండి అంటే లైఫ్లో ఆ డేట్ పర్టికులర్గా నాకు లైఫ్లో గుర్తుండిపోయే రోజు అది ఒక మాటలో చెప్పాలంటే 2022 జాన్ ఫస్ట్ మై హిందూ వదన ఇప్పుడు చాలామంది నన్ను ఎంఎస్ఆర్ హిందూ వదన అని కూడా అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది కూడా సో నైస్ మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడగాలి చాలామంది నాకు చాలా చెప్పారు మీకోసం అలా బుట్టలు బుట్టలు దాచుంచాను తర్వాత వస్తాను మీ దగ్గరికి అండ్ వరుణ్ గారు చాలా డేస్ అయిపోయింది మిమ్మల్ని చూసి బిగ్ స్క్రీన్ మీద అదే సారీ 5 ఇయర్స్ ఆల్మోస్ట్ మాకు అంటే ఈ మధ్య స్మాల్ స్క్రీన్ మీద అది కనిపిస్తున్నారు కాబట్టి ఓకే బట్ బిగ్ స్క్రీన్ మీద చాలా రోజులు అయిపోయింది మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో ఫైనలీ వచ్చేసారు అండ్ మీకు ఎలా అనిపిస్తోంది ఇన్ని రోజుల తర్వాత ఈ సక్సెస్ ఇదంతా చాలా హ్యాపీగా ఉందండి ఇట్స్ యు నో ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ ఫస్ట్ నా రిలీజ్ అవడం అండ్ మోర్ ఓవర్ మంచి అంటే చాలా మంచి టాక్ వచ్చింది సినిమాలో ఆడియన్స్ మౌత్ టాక్ చాలా బాగుంది నాకు ఎన్నో చాలా కాల్స్ వస్తున్నాయి నేను చాలా సంవత్సరాల క్రితం అంటే చాలా ఇయర్స్ నుంచి టచ్లో లేని వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతున్నారు టికెట్లు అడుగుతున్నారు ఇక్కడ కొన్ని థియేటర్స్లో లేదెందుకు ఇక్కడ లేదెందుకు అని అడుగుతున్నారు సో చాలామంది అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఓకే గట్టి కంబ్యాక్ అని నమ్ముతున్నారా డెఫినెట్గా 100% నేను చెప్పాను ఆల్రెడీ ఇందాక మా సక్సెస్ మీట్లో ఒక ఒక స్టెప్ పైకి అయితే డెఫినెట్గా ఈ సినిమాతో ఒక చిన్న బ్రేక్ అయితే ఈ సినిమాతో మళ్ళీ అని అనుకుంటున్నాను నేను అండ్ డెఫినెట్గా ఆడియన్స్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ యూనో సో ఇంకా ఒకవేళ ఎవరు చూడలేదంటే తప్పకుండా సినిమా వెళ్ళి చూసేయండి ఓకే అండ్ హలో ఇందు అండ్ ఇంకటి నుంచి మిమ్మల్ని ఇందు అనే పిలుస్తాం మేము తెలుగు ఆడియన్స్ అందరం కూడా యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ సీరియస్లీ యాజ్ ఎ అమ్మాయిగా ఐ నో డ్రెస్సింగ్ చేసుకొని అలా యాక్ట్ చేయడం ఎంత కష్టమో సీరియస్లీ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ కైసా లగ్ రహా ఆప్కా ఏ ఫస్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఔర్ ఇత్నా సక్సెస్ ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ I don't know, I mean, I'm overwhelmed. For me, it's very new to, you know, accept so much of love and appreciation. So I'm accepting the way it's coming. I'm very happy that audience loved my character, loved the film, love our chemistry. And for, you know, small little thing, I keep getting messages and DMs and mails that, you know, about the performances and all. So I'm very happy to hear all of that. ఓన్లీ మీరు వర్క్ మాత్రమే చేయించుకున్నారు తనకు తెలుగు నేర్పించకుండా లేదు లేదు తనకి యాక్చువల్గా తెలుగులో డైలాగ్స్ ఇవన్నీ బాగా చెప్తుంది అంటే ఏమండి ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసారు కదా స్క్రీన్ మీద అసలు ఒక తెలుగు అమ్మాయి లాగే ఉంది నిజంగానే చాలా షార్ట్ పీరియడ్లో అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చి తెలుగు అంత బాగా అర్థం చేసుకోవడం కూడా ఒక విధంగా మనం లక్కీ అని చెప్పుకోవాలి కదా కంప్లీట్గా తెలుగు రాకపోయినా యాక్చువల్గా ఏంటంటే మనం చూస్తున్నాం మన ఇండస్ట్రీలో వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి ఒక 2-3 మూవీస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా అర్థమయ్యేది
అలాంటిది మా హిందూకి ఆల్రెడీ ఫస్ట్ సినిమాకి అంత. కానీ మీరంతా బాగా ఆడుకొని ఉంటారు కదా సెట్స్ లో, పాపం తనకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు కదా, ఏదైనా అలా జరిగిందా? తనకు తెలియకుండా ఏదైనా ఏడిపించడం, మాట్లాడుకోవడం, నథింగ్. అండ్ నాకు ఎవరో చెప్పారు మీకు బేసిక్గా లవ్ స్టోరీలు అంటే బాగా ఇష్టం అంట కదా, ప్రేమించడం ప్రేమించబడటం ఎక్కువ ఇష్టం అంట కదా. అది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ చూడండి, దానికి మించిన ఎమోషన్ లేదు నాకు తెలిసి. నాకు తెలిసి అండి, ఎవరికి తెలిసి కూడా లవ్ అనే దానికంటే మించిన ఎమోషన్ అయితే లేదు. అదే ఒక మదర్ ఫర్ మదర్ అండ్ సన్ లవ్ అవ్వచ్చు, ఇద్దరు లవర్స్ మధ్య అవ్వచ్చు, అండ్ బ్రదర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య అవ్వచ్చు, ఎలా అయినా కూడా లవ్ అనే ఎమోషన్ కంటే పెద్దదైతే ఏం లేదు. సో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి, మనిషి ఉన్నవాడు ప్రతి ఒక్కరికి కూడా లవ్ అనేది నచ్చుతుంది. సో దాని నుంచి యాక్చువల్గా నేను ఒక డిఫరెంట్ వేలో ఈ సబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకోవడం, బికాజ్ ఏంటంటే ఫస్ట్ డెబ్యూ, లవ్ స్టోరీస్ ఆల్రెడీ చాలా వచ్చు నాకు, ఎక్కువ గౌతమ్ మీనన్ గారి సినిమాలు అవి ఎలా ఉంటాయండి, అసలు ప్రతి ఒక్కటి కూడా ఒక క్లాసిక్స్ అవన్నీ కూడా. సో అతన్ని ఆ సార్కి ఎలా అయితే ఒక మార్క్ పడిందో, సో నా సినిమాకి కూడా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎంఎస్ఆర్ మూవీస్ అంటే, సో ఒక కమర్షియాలిటీ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇది ఇవన్నీ ఒక ఫుల్ మీల్లా ఉంటుంది ఎంఎస్ఆర్ మూవీ అని అంటుంది. ఎందుకంటే నెక్స్ట్ నుంచి నా మూవీకి రావాలనంటే ఎందుకు రావాలి? సో ఏదో ఒక ఒక మెసేజ్, ఒక ఫీల్ గుడ్, ఒక హ్యాపీ ఉంటుంది అనేసి. లవ్ అనేది యాక్చువల్గా ఉంటుందండి, డిఫాల్ట్గా ఉంటుంది అంటే. ఓకే. అండ్ వరుణ్ గారు, ఇన్ని ఇయర్స్లో చాలా స్టోరీస్ వినుంటారు కదా బిగ్ బాస్ తర్వాత కానివ్వండి, చాలా అంటే పర్టికులర్గా దీనికే సైన్ చేయడానికి రీజన్ ఏంటి? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు స్టోరీ అండ్ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది, అండ్ ఎంఎస్ఆర్ గారు ఇచ్చే నేరేషన్ కూడా సూపర్ అనిపించింది. అండ్ యూనో బేసిక్గా మన ఇండియా టీమ్కి క్యాప్టెన్ కూల్ ఎంఎస్డి అయితే, మా హిందూ వాళ్ళకి క్యాప్టెన్ కూల్ ఎంఎస్ఆర్. సో ఆయన చాలా కూల్గా చేశారు షూటింగ్ అంతా కూడా, ఆయన ఇచ్చిన నేరేషన్ కానీ, అండ్ యూనో ద వే హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్ అండ్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. సార్ ఇస్ వన్ ఆఫ్ ద, అంటే ఒక మెయిన్ రీజన్ నేను ఈ సినిమా చేయడానికి కారణం. అండ్ అలాగే సతీష్ గారు ఇస్ ద స్టోరీ రైటర్ అండ్ డైలాగ్ రైటర్, సో ఆయన కూడా యూనో చాలా మంచి కథతో కొత్తగా అనిపించింది నాకు ఇలా ఇలాంటి ఒక సినిమా చేయడం. అండ్ మోర్ ఓవర్ నా లుక్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా, డిఫరెంట్ మనిషిలా చూపించారు నన్ను ఎంఎస్ఆర్ గారు. అండ్ యా, ఎప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ లాగా, లవర్ బాయ్ లాగా కనిపించే వరుణ్ గారు కంప్లీట్ మంచి మ్యాన్లీ లుక్లో ఉన్నారు. ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ ఎవరి నుంచి వచ్చింది మీకు? నాకు గుర్తులేదండి, చాలా కాల్స్ వచ్చినాయి. ది బెస్ట్ అంటే యాక్చువల్గా నెంబర్ ఆఫ్ కాల్స్ చాలా, నిన్న నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి కానీ ఫస్ట్ కాల్ నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను కూడా నేను నిన్న మధ్యాహ్నమే చూసాను సినిమా, నేను అప్పటిదాకా నాకు చూపించలేదు కూడా సినిమాని. సో నేను మొన్న మధ్యాహ్నం చూసాను సినిమా, నేను చూసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. నాకు ఫస్ట్ కాల్ అంటే నాకు అంత గుర్తులేదు, బట్ యా మంచి పాజిటివ్ అంటే నా పెర్ఫార్మెన్స్ కానీ చాలామంది, అంటే క్లైమాక్స్లో నేను చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ యూనో ఈ క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ నా డిక్షన్ కానీ, నేను డబ్బింగ్ చాలా టైం తీసుకున్నాను ఈ సినిమాకి. అంటే ఎందుకంటే నేను మాట్లాడిస్తే నాకు, నేను అక్కడ నేను యుఎస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలియకుండా స్లాంగ్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అది రాకుండా చూడడానికి చాలా టైం తీసుకుని చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాను సినిమాలో. అండ్ దానికి సార్ కూడా మంచి బాగా సపోర్ట్ చేసి నాతో ఆల్మోస్ట్ 2-3 వీక్స్ చెప్పాను కదా సార్ డబ్బింగ్, 2-3 వీక్స్ చెప్పాను, 3 వీక్స్ చెప్పాను అనుకుంటా డబ్బింగ్ ఆల్మోస్ట్. సో చాలా టైం తీసుకుని, అండ్ డైలాగ్స్ కూడా ఎక్కువ ఉండవు నాకు, కొంచెం తక్కువే ఉంటాయి డైలాగ్స్ మూవీలో, బట్ ఉన్న డైలాగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా డెలివరీ చేయాలని టైం తీసుకుని చేశాను. మనకి ఏమైందంటే ప్రాబ్లమ్, లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు ఆ షౌటింగ్స్ అవన్నీ ఉండేవి కదా, వెంటనే యాక్చువల్గా వరుణ్ వాయిస్ ఎంత స్టెబుల్గా బాగుంటుందో ఆ వాయిస్ దగ్గర ఏంటంటే ఇమీడియట్లీ ట్రాక్ అయిపోయేది, అసలు వద్దు అని అనేసి మళ్ళీ చాలా కేర్ఫుల్గా చేసాం. ఓకే, ఫర్ యూ వాట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ త్రూ అవుట్ ద సినిమా? వెరీ ఫస్ట్ వాస్ మై కాస్ట్యూమ్ అండ్ సెకండ్ వాస్ ద లాంగ్వేజ్, బికాస్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఐ యూస్డ్ టు లైక్ call and I used to be in touch with sir and I'm like, this is alien language for me.
please help me, send me notes, you know, explain me each and every word, what it means, what's the subtext, what's the thought, why she's saying that, you know, all of detailings, we worked on that. And he used to help me with each and every question that I had in mind. Costume was definitely one of the biggest stars, but for that I had to prepare myself, yeah, you know, very much, very strongly, especially during the song Vadi Vadi Ga, because the movements were very loud. The chasing, have you seen the film? The chasing scene where I'm running, you know, so that time I felt a lot of difficulties, you know, with the costume. But yeah, I somehow managed. And also the team was very cooperative, so they took care of me a lot. And I had my designer and I had people around to take care of my costume. And they were, you know, keeping an eye on me throughout the film, whether I'm comfortable or not. So my team was very supportive. So nice. ఏంటంటే పర్టికులర్గా అంటే ఇలా ఓల్డ్ టైప్లో లవ్ స్టోరీని రాసుకోవాలని ఎందుకు అనుకున్నాను అంటే ఏదైనా ట్రూ ఇన్సిడెంట్ మీకు ఏదైనా ఉండేనా? యాక్చువల్గా స్టోరీ అయితే సతీష్ షాకెట్టి అతను మెయిన్. అతను ఆల్రెడీ ఒక 2-3 వెర్షన్స్ ఆల్రెడీ రాసుకుని ఉంచారు. ఉంచిన తర్వాత ఒక పీరియోడిక్ తీసుకుని వెళ్దామని థాట్. అండ్ కొన్ని నా సైడ్ నుంచి కొన్ని చేంజెస్ చేసిన ప్లేలో స్క్రీన్ ప్లేలో సో అవి చేసుకున్నాయి. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా లవ్ స్టోరీస్ వస్తాయి కూడా. సో ఎందుకు పర్టికులర్గా మన లవ్ స్టోరీని ఆడియన్స్ చూడాలి? సో ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటేనే చూస్తారు. ఈవెన్ దో మనం ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా కూడా ఇఫ్ ఎనీ పర్టికులర్ ఎనీ డిఫరెంట్ టైప్ ఏదైనా ఉంటేనే మనం కూడా ఇంట్రెస్ట్గా వెళ్దాం. సో అలాంటి నా మూవీకి నేను ఎంత ఆలోచించాను. సో అలాగే జరిగింది. ఓకే. అండ్ ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు అంటే డైరెక్ట్గా వరుణ్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగిందా, లేదంటే ఇంకేదైనా ప్రాసెస్ అవ్వడం జరిగిందా? అంటే పర్టికులర్గా వరుణ్ గారిని ఎందుకు అనుకోవడం జరిగింది? అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అన్నాడు, ఎనీ రైటర్ ఎనీ డైరెక్టర్ ఫస్ట్ కథే రాసుకుంటారు. కథ రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ పర్టికులర్గా మొత్తం అంటే ఒక డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ హీరో అయితే బాగుంటున్నాడు, చాలా బాగుంటుంది కథకి అని అనేసి కథే అడుగుతుంది మనల్ని. అలా అనుకున్నప్పుడు నాకు యాక్చువల్గా ఒక 2-3 ఆప్షన్స్ ఆల్ ఆఫ్ సడన్గా ఒక టైంలో అయితే వరుణ్ అయితే ఎలా ఉంటాడు, మురళి గారు మేము డిస్కస్ చేసుకుంటున్నాం, సతీష్ గారు అండ్ నేను మన కెమెరామెన్ మురళి గారు మీ అందరూ సతీష్ గారు ఇంట్లోనే డిస్కస్, వరుణ్ అయితే ఎలా ఉంటాడు, అరే మంచి ఇది కదా, ఒకసారి ఉండండి నేను గూగుల్ చేస్తాను ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అనేసి ఇమీడియట్గా చూసాను బిగ్ బాస్ వెంటనే కాల్ చేయడం. వరుణ్ ఎక్కడ ఉన్నాం ఇమీడియట్గా ఒక 5-10 మినిట్స్లో ఫోన్ నెంబర్ పట్టుకోగలిగాను. ఇమీడియట్గా కాల్ చేస్తే సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్, అదేంటి యుఎస్లో ఉన్నాం అనేసి చెప్తున్నారనమాట. లేదు సార్ నేను యాక్చువల్గా ఇక్కడే ఉన్నాను అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళటం చెప్పిన తర్వాత ఇంకా అంటే ఇంకా వేరే థాట్ లేదు అంతే. ఈ కథ ఇందువదన అనే కథ, హీరో వరుణ్ సందేశ్ అండ్ హీరోయిన్ ఏమో ఫర్నాజ్ శెట్టి, ఇంకా వీళ్ళ కోసమే పుట్టింది అన్నట్టు తయారు. నిజంగా ఇంకా వేరే క్యారెక్టర్స్ అంటే ఇంకెవరిని కూడా ఊహించుకోలేనంత ఇదిగా నేను ఏదైతే అనుకున్నానో అది ఫుల్ఫిల్ చేస్తాను. సో బేసిక్గా వరుణ్ గారిని చూస్తే చాలా కూల్ పర్సన్ లాగా అనిపిస్తారు మాకు. ఎప్పుడు ఎప్పుడు చూసినా అదే ఫీలింగ్. అంటే బిహైండ్ ద స్క్రీన్స్ ఎట్లుంటున్నాయి ఆయన సెట్స్లో, యూ వాంట్ టు నో యాక్చువల్లీ? చాలా తక్కువ మాట్లాడతారు ఆయన అక్కడ వరకే లిమిట్లో. నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇది కూడా చెప్పాను, వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు ఈ సినిమాకి. నెక్స్ట్ వరుణ్ చాలా కూల్గా మీరు అన్నట్టే రియల్ లైఫ్లో అయితే చాలా కూల్ కామ్ ఉంటాడు అసలు. అండ్ నన్ను ఈవెంట్లో ఏంటి నన్ను ఏదైనా సార్ ఇది ఇది ఎలా అనుకుంటున్నారు ఇది ఏంటి ప్రతి ఏదైనా డీటెయిలింగ్ ఏమైనా ఇవ్వాలని కూడా తను కూల్గా అడుగుతాడు. వన్స్ తను యాక్చువల్గా ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత నేనే కంప్లీట్గా ఒక డిఫరెంట్ వరుణ్ చూసేవాడు. నన్ను అడిగేటప్పుడు ఒక క్యాజువల్గా ఉండే వరుణ్ వేరు, ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత వరుణ్ కంప్లీట్గా వేరు. అంటే ఆ క్యారెక్టర్లో అంతగా ఉండేవాడు మాట. అండ్ మీరు ఇంకొకటి కూడా అంటున్నారు
సార్ మాకు తెలిసిన వరుణ్ ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు అది అది తీసేయాలనే మెయిన్ అది తీసేసాను అనుకోవడానికి తీసేశారు ఇప్పటికైతే మాకు ఆ ఫీలింగ్ లోనే ఉన్నాం మేము కంప్లీట్లీ అంటే ఈ మూవీలో లుక్ కానివ్వండి తన యాటిట్యూడ్ కానివ్వండి తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ ముందుతో పోలిస్తే అసలు 1% కూడా మ్యాచ్ అవ్వట్లేదు అండ్ హిస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ హీరో 100% డైరెక్టర్స్ హీరో చెప్పింది ఒక్కసారి నమ్మాడు అంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాను అండ్ టైం విషయంలో కూడా ఎగ్జాక్ట్ టైం పంచువాలిటీ మాత్రం సూపర్గా ఇద్దరు కూడా వరుణ్ మాత్రం మంచి సూపర్గా ఉంటారు సో నైస్ అండ్ ఫస్ట్ లుక్ ఇది రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఏం అనిపించింది ఫస్ట్ పోస్టర్ చూడగానే ఫస్ట్ ఈ పోస్టర్ రిలీజ్ చేశాక నేను వర్క్ చేసిన ఒక డైరెక్టర్ ఇంతకుముందు పాస్ట్లో నేను వర్క్ చేసిన ఒక డైరెక్టర్ ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడాడు ఆయన నీలకంఠ గారు డైరెక్టర్ నీలకంఠ గారు ఉన్నారు కదండి ఆయన నాకు ఫోన్ చేశారు ఫస్ట్ ఇది రావంగానే ఈ పోస్టర్ రిలీజ్ అవ్వగానే అండ్ ఆయనకి ఆ ముందర రోజు ఆయన టీంలో ఒకళ్ళు ఫోటో చూపించి ఇది ఎవరు అంటే ఆయన గుర్తుపట్టలేదంట మీరు వర్క్ చేశారు సార్ ఈ హీరోతో అంటే ఆయన కూడా గుర్తుపట్టలే ఆయన ఇంకా ఫైనల్గా నెక్స్ట్ డే ఆయన పంపించి నాకు వరుణ్ నేను అసలు నువ్వు అని అసలు రికగ్నైజే చేయలేదు అసలు కంప్లీట్ చేంజ్ చాలా బాగుందని నీలకంఠ గారు నాకు ఫస్ట్లోకి రాగానే ఫస్ట్ నీలకంఠ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అనమాట సో యా నాకు కూడా అలానే అనిపించింది చాలా అంటే డిఫరెంట్గా నెక్స్ట్ మనం కూడా అంటే ముందు రోజు ఈవినింగ్ కలిసాం కదా అవును ఈ లుక్ లో కలిసాం అవును నా బర్త్డే కలిసిన తర్వాత తన్ని మొత్తం లుక్ చేంజ్ మొత్తం చేసిన తర్వాత ఫోటో సెషన్ పెట్టుకున్నాం అక్కడ తీసుకొచ్చేటప్పుడు మా ప్రొడ్యూసర్స్ వాళ్ళే ఇలా ఇందు చేంజ్ చేస్తావు అసలు ఎంత కాన్ఫిడెంట్ గా నువ్వు చేసేస్తావు ఏదైనా అయితే మళ్ళీ బియర్డ్ ఇవ్వని నువ్వు వేరే లుక్ ఏమని అనుకున్నా కూడా మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది కదా అవును చాలా వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏమవుతుంది ఒకసారి మీరు వీడియో ఇది పెట్టండి తన లుక్ ఎలా ఉందో ఏంటని లేదు లేదు తీసుకున్నాను సార్ లిటరల్ నాతో ఒక గంటన్నర స్పెండ్ చేశారు గంటన్నర 2 గంటలు అక్కడ సలూన్ లో వాళ్ళు చేస్తుంటే లుక్ సార్ పక్కనే కూర్చుంటాడు నా పక్కనే ఇక్కడ వీళ్ళు స్టైలింగ్ చేస్తూ ఉన్నారు మొత్తం సెంటీమీటర్ సెంటీమీటర్ సహా సైడ్ లాంగ్ నుంచి మస్టాష్ వరకు అన్ని అండ్ యువర్ రింగ్ ఈ పోస్టర్ సో అలా అవన్నీ బాగా చాలా కేర్ తీసుకుని చేశారు సార్ క్రెడిట్ మొత్తం సార్కే ఇవ్వాలి ఓకే అండ్ బేసిక్గా లవర్ బాయ్గా చేయడం కామన్గా లవ్ స్టోరీస్ చేయడం ఓకే పర్టికులర్గా మన శివశంకర్ మాస్టర్ గారు చేసిన సాంగ్ ఏదైతే ఉందో అందులో కంప్లీట్లీ ఎవ్రీథింగ్ యాటిట్యూడ్ చేంజ్ అయిపోయింది డాన్స్ నెంబర్ చేంజ్ అయిపోయింది పర్టికులర్గా ఆ పాట చేస్తున్నప్పుడు ఏముండింది మీ మైండ్లో ఆ పాట చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ సే రెస్ట్ ఇన్ పీస్ మాస్టర్ ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ నేను ఈ సినిమాతోనే నేను కలిశాను అండ్ మా ఇద్దరికి చాలా అంటే దగ్గర అయిపోయి అంటే ఆయన ఈ సినిమా తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను కూడా ఒక వాళ్ళ అబ్బాయిలా చూసుకుని నాకు ఎవ్రీ వీక్లీ అట్లీస్ట్ 1-2 సార్లు ఫోన్ చేసి జస్ట్ ఎలా ఉన్నావు నాన్న నీకు అప్పుడప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉండే అని చెప్తూ ఉండేవాళ్ళు ఆయన అండ్ అలాంటి ఆయనతో నిజంగా అసలు ఒక లెజెండ్ ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ డ్యాన్స్లో ఆయన ఒక లెజెండ్ అండ్ ఆయనతో నేను మొదటిసారి ఈ సినిమా ద్వారా నేను ఆయనతో ఆయన కొరియోగ్రఫీలో చేయడానికి అవకాశం నాకు వచ్చింది నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దాట్ అండ్ ఆ సాంగ్ చేసినప్పుడు నాకు ఏమనిపించలేదు శివశంకర్ మాస్టర్ ఆయన లెజెండ్ ఆయన ఏం చెప్తే అది చేయాలంతే ఆయన చెప్తే చేస్తే మనకి సరిపోతుంది సాంగ్ వరకు దానికి మించి ఇంక మైండ్లో ఏం లేదు అండ్ ఐ వాజ్ ఇన్ చాలా చాలా ఆనందం వేసింది ఆయనతో వర్క్ చేయడానికి దట్ యూనో ఆయన సాంగ్స్ ఆయన కొరియోగ్రఫీ లిస్ట్లో నేను కూడా ఉన్నానని నాకు యూనో ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దాట్ సో నైస్ అండ్ ఆప్కే మన్ మే క్యా చల్ రహా థా మత్లబ్ యే లుక్ రిలీజ్ హోనే కే బాద్ కాంప్లిమెంట్స్ కుచ్ ఆయే కుచ్ మత్లబ్ ఫస్ట్ కాల్ కిన్ సే ఆయా థా ఆప్కో ఫస్ట్ కాల్ టికెట్ కౌన్ సీ నో ఐ డోంట్ రిమెంబర్ ఐ వాస్ రీకాలింగ్ ఐ డోంట్ రిమెంబర్ హూ కాల్డ్ మీ ఫస్ట్ బట్ yeah, this poster, people love this poster because it looks so dreamy and so poetic. And the credit goes to our director, sir, because he had that visual, you know, that thought in mind to create something like this. And
I sometimes don't believe that it's me in the poster. So. Yeah. So yeah, I feel really good about it to see myself like that. Yeah. Okay. And the second half, I think, asalu comedians to mottam vere level theeskellaru. Asalu maamoolu vessels kadu theater lo. So particular ga ante vaalla gurinchi maatladali aa particular scene gurinchi cheppali ante em cheptaru ippudu second half lo drinking scene ottundandi hindu tho api aa scene aithe mi chesetappude asalu super ga anukunna ani online edit avanni pettukunnappudu kuda aa drink scene lo actually ga unexpected ga okati untundi వీళ్ళు వీళ్ళు అప్పుడు అనుకున్నారన్నమాట ఎలా అంటే నేను జస్ట్ పార్వతీశ్ ఉన్నాడు కేరిత పార్వతీశ్ తను యాక్చువల్గా మెల్లగా ఎందుకు వచ్చిందిరా బాబు అని ఎలా వెళ్ళిపోదాం అనుకుంటే తను అనేసి ఒక్కసారి ఇలా ఆ బెదిరించే ఇది ఒకటి ఉంటుంది అప్పుడు యాక్చువల్గా తను బ్యాంగిల్ కూడా కట్ అయ్యింది కానీ తను అలా అలా పర్టికులర్గా ఆ టైప్ ఆఫ్ దీంట్లో ఇలా అలీగర్ సీన్స్లో సెకండ్ హాఫ్ యాక్చువల్గా మొత్తం ఉండే అంటే స్టార్టింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా అసలు ఎక్కడ చిన్న బ్రీత్ స్పేస్ స్పేస్ కూడా ఇవ్వను నేను ఇవ్వలేదు ఆడియన్స్ కూడా అదే ఇది అంటున్నారు అసలు సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు చాలా ఈ మధ్యకాలంలో ఇలా అయితే మాత్రం మేము చూడలేదు జాన్ ఫస్ట్ మాత్రం బలైన సినిమా ఇచ్చారన్నారు అనేసి అండ్ చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ ప్రేమ కథా చిత్రం అలాంటి హర్రర్ కామెడీ లాగా అనిపించింది ఇది చాలా రోజుల తర్వాత అండ్ మీకు అలా ఎవరైనా చెప్పారా నాకు అంటే ప్రేమ కథా చిత్రం అలా అయితే చెప్పలేదండి ఇందువదన దాని గురించి పర్టికులర్ గా అదే మాట్లాడుతున్నారు అండ్ అది కంప్లీట్ గా అంటే అది ఒక సిచ్యువేషనల్ కామెడీ డ్రామా అయితే ఇది కంప్లీట్గా అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక రకంగా ఉంటుంది ఒక పోయిట్రిక్గా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అంతా కూడా వాళ్ళు నలుగురితో ఒక లైక్ ఒక కబడ్డీ గేమ్లా ఉంటుంది హిందూకి అండ్ ఫోర్ మెంబర్స్కి వరుణ్ని తీసుకు ఎలా అయినా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలని వాళ్ళు ఎలా తీసుకెళ్తారా అని అనేసి హిందూ తనకు అన్నీ తెలుసు ఏం జరుగుతుందో ఏంటో అనేది అన్నీ తెలుసు ఎక్కడ కూడా తన ఫేస్లో చూపించడు ఇవన్నీ లాస్ట్లో రివీల్ చేసేటప్పుడు తను ఇలా ఇలా జరిగింది నీ అనుచరులు చంపింది నేను ఇవన్నీ మొత్తం రివీల్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రతి ఒక్కటి సెకండ్ హాఫ్లో ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్లో కూడా ప్రతి ఒక్కటి నేను బాగా ఎంజాయ్ చేశాను అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేసాను స్పెషలీ రీల్స్లో అయితే ఫుల్ వడివడిగా సాంగ్ మామూలు క్రేజ్ లేదు మీరు రిలీజ్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ ఏదో చెప్పాలని చెప్పట్లేదు సాంగ్ మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ పర్టికులర్గా ఆ సాంగ్ గురించి మాట్లాడాలి అంటే ఏం చెప్తారు ఆ సాంగ్ కొన్ని తెలియకుండా కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి నేను అంటే మనం ఈ సాంగ్ చాలా పొయిట్రిక్గా చేయాలి ఒక బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇవన్నీ ఇచ్చినా కూడా ఒకసారి ఏంటంటే కుదరదు కానీ సందీప్ మాస్టర్ గారికి నేను ముందే చెప్పడం జరిగింది నేను ఇలా అనుకుంటున్నాను పర్టికులర్గా వాళ్ళకి అంతా డీటెయిలింగ్ ఇచ్చాను కాబట్టి ఆ సాంగ్ మేము 3 డేస్ చేసాం ఒక డిఫరెంట్ లొకేషన్స్లో రంపచోడవరం మారేడుమిల్లి లొకేషన్స్లో 3 డేస్ చేసాం మనకి విజువల్ అంతా బాగా రావాలి అని అంటే దాని వెనకాతలు ఒక మంచి ఆలోచన ఉండాలి అంత మంచి ఆలోచన మనం మన కో ఆర్టిస్టులతో కానీ అంటే నా ఆర్ట్ హీరో అండ్ హీరోయిన్తో కానీ అండ్ కొరియోగ్రాఫర్తో కానీ అంత క్లియర్గా డీటెయిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఎందుకంటే నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పింది ఏంటంటారని సెల్ఫిష్గా వర్క్ చేద్దాం ఇక్కడ డైరెక్టర్కి పేరు రాకూడదు ఈ సాంగ్లో నాకే పేరు రావాలి దీని గురించే హిందూ వదన సినిమా గురించి చెప్పుకోవాలి అండ్ అది ఎక్కడి నుంచి అంటే పోస్టర్ డిజైన్ టైటిల్ దగ్గర నుంచి లైట్ బాయ్ వర్క్ ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ఫిష్గానే వర్క్ చేద్దాం సో ఇవన్నీ కలిపి ఒక మంచి ప్రోడక్ట్ అవుతుందని అనుకున్నాను అలాగే జరిగింది కూడా అండ్ పర్టికులర్ వడివడిగా సాంగ్ అయితే తిరుపతి జావన రాశాడు చిన్నపిల్లడు ఇంకా అదే కొన్ని అనుకున్నాను నాకు చాలా చాలా ఫాస్ట్గా ఇచ్చాడు అండి లిరిక్స్ కూడా సార్ నాకు ఒక 2-3 వెర్షన్స్ కూడా ఇచ్చాడు సార్ ఇలా బాగుంటుందా ఇలా బాగుంటుందని అంటే లేదు లేదు ఆ వెర్షన్స్ తీసుకోవడం అన్నీ కూడా జరిగింది అండ్ బ్యూటిఫుల్గా సాంగ్ అలా వచ్చింది
మూవీ మొత్తంలో కూడా అంటే ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాను నేను, అంటే మెంటలీ ప్రిపేర్ అయ్యాను పక్కా చేయాల్సింది అన్నట్టు ఏదైనా పర్టికులర్ సీన్ ఉందా? అలా ఏం లేదండి, అంటే వన్స్ ఒకసారి ఈ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్న తర్వాత అలాంటి ఆలోచన ఏం రాలే మైండ్లో. అంటే ఎందుకంటే సీన్స్ అని నాకు ముందర తెలుసు, ఏం సీన్స్ చేస్తున్నాము, సార్ వాళ్ళు ఏం సీన్ నేరేషన్ ఇచ్చారు, నా నెక్స్ట్ డే ఏం సీన్ చేస్తున్నాము నాకు ముందరే చెప్పేవాళ్ళు. నాకు ఒక వన్ డే ముందరే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, అంటే 1-2 డేస్ ముందరే వచ్చేది యాక్చువల్లీ, ఏం సీన్ పలానా ఏ రోజు ప్లానింగ్ ఏంటి, పలానా సీన్స్ షార్ట్ విత్ డైలాగ్స్ అన్నీ నాకు పర్ఫెక్ట్గా ఇచ్చారు. సో నాకు అలా ఏం నాకు అలా లేదు అసలు, ఐ వాజ్ ఆల్వేస్ యూనో ప్రిపేర్డ్. అండ్ ఒకసారి మనము ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అయితే వన్స్ యూ ఒక క్యారెక్టర్ని నమ్ముకుని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలా ఏమే అంత ఏం అనిపించదు. షూట్ స్టార్ట్ అయినప్పుడు చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది అని నర్వస్ అవ్వడం అట్లా ఏదైనా అంటే ప్రిపేర్ అవ్వడం అయిందా? అలా ఏం లేదు, అంటే ఫస్ట్ అనుకున్నాను, అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది కదా నాకు ఎలా చేస్తాను యాక్టింగ్ అని చిన్న ఫస్ట్ ఒకటి. అంటే నాకు హ్యాపీనెస్ సినిమా చేసినప్పుడు ఒక చిన్న ఫస్ట్ టైం కెమెరా ముందర వెళ్తే చిన్న ఫియర్ ఉంటుంది కదండి, అలాంటి ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు కొంచెం ఫారెస్ట్లో చేశాం కదా, ఐ థింక్ ఇదే సీన్ ఫస్ట్ సీన్ సో ఇంకా అది ఆ సీన్ అప్పుడు కొంచెం నర్వస్ ఉండింది లైట్గా, తర్వాత ఇంకొకసారి అందులోకి వెళ్ళిపోతే అంతే. అండ్ మీరు స్టార్టింగ్ అప్పటి చేసినప్పటికి ఇప్పటికీ టెక్నికల్ వైజ్గా కానివ్వండి, ప్రతిదీ మొత్తం సోషల్ మీడియా మారిపోయింది, సో ఎవ్రీథింగ్ చాలా అప్డేట్ అయిపోయింది, సో దీని గురించి చెప్పాలి అంటే ఏమైనా మారడం, సో దానికి ఏం చెప్తారు మీరు? అలా ఏం లేదండి, అంటే కొత్త భాగంలో ఒక డైలాగ్ ఉంటుంది, కాలంతో పాటు మీరు మారండి సార్ అంటారు, సో అలానే కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. ఎందుకంటే సి ఇప్పుడు టైం అనేది ఆగిపోదు ఇప్పుడు, సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద యూనో, నేను అది దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ట్రెండింగ్ ట్విట్టర్ ఏమీ అంత లేవు అప్పుడు, అంటే 2007 హ్యాపీ డేస్ రిలీజ్ అయింది, సో ఇట్ వాస్ వెరీ స్మాల్, ఏమంటారు మీడియం చాలా స్మాల్ ఉండేది. But now it's huge kada, and there's so many ways to promote you know, whether it's cinema ne kada emaina kuda, whether it's a business or emaina promote cheyadaniki there's so many avenues, chaala avenues unnai ippudu, so that's why the difference I think not this are okay. And isse pehle aap Varun Sandesh sir ke pictures dekhe? No, maine after working with him, when we finished the first and second schedule, I got some time, then I watched Happy Days and Kota Bangaru Lokam. Pata tha aapko ye itna star tha yahan pe karke? Nahi pata tha, to uske baad mein kya laga aapko, matlab Varun Sandesh ke sath main kaam kar rahi karke pata chala? To actually I signed this film 2 years back after that lockdown happened and everything stopped, so mentally I was like prepared. And I was hoping from God that whosoever, you know, is casted opposite me should be a good actor and a good performer. I didn't know anything about him, but when I started performing with him and the kind of ease, you know, as an actor that I used to get through him, that has given me a lot to perform, you know, as an actor and give my best into it. So I found as an actor, you know, he's very versatile and very good. Rest, I didn't know much about him. And for the first time we met during the last days, like when we were just about to shoot. So we didn't get that much time also to know more about each other, much about each other. Okay. Last days we met. Varun garla baga nachindi ante deni gurinchi cheptaru? One thing you liked about him? One thing I liked about him, he's very focused. When I saw him working, like, he's so much into it. And, you know, masti, you know, understand? Yeah, masti, yeah. Masti and all is fine. But when it comes to work, it has to be work. And rendu matlu telusukovalandi mee gurinchi. Sir, love you, sir. I do love you, brother. Thank you, sir. మీరు ఇలా మోసం చేస్తారనుకోలేదు నన్ను. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదండి, ఇండియా టీమ్ కి కెప్టెన్ MSD, ఇందు వదిన టీమ్ కి కెప్టెన్ MSR. మీరు ఏదో లవ్ స్టోరీ చెప్పిస్తా అని చెప్పారు, చెప్పాను కదా ఇందు వదిన ఆయన లవ్ స్టోరీ ఏకంగా తీశారు. ఆఫ్ కోర్స్, అదే అంటే అంతలా
తీయడానికి బేసిక్ గా బ్యాక్ ఎండ్ ఏదో జరిగే ఉంటేనే కదా అంత గాఢంగా ఇంత ఇదిలా తీయగలుగుతారు. అంటే ఏమైనా ట్రైబల్ అమ్మాయిని మీరు ఎప్పుడైనా లవ్ చేస్తున్నారు? రియల్ లవ్ స్టోరీ అన్నాను కదండి. మీ రియల్ లైఫ్ లో అంటున్నా నేను. సార్ కి తెలిసిన వాళ్ళది, తెలిసిన వాళ్ళది. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అన్నమాట ఒక టైంలో, తనకి యాక్చువల్ గా ఇలాగే ఒక లవ్ స్టోరీ ఉంటే దాన్ని నేను కొంచెం పేరు చెప్పద్దు సార్ చెప్పేమో. కథ ఎంత బాగా సెట్ అయిందో, మ్యూజిక్ కూడా నిజంగా అంతే బాగా సెట్ అయింది. అసలు అంటే ఆయనను చూస్తే ఎంత సింపుల్గా ఉన్నారు, ఏంటి ఈ వ్యక్తి ఇంతలా చేశారా అనిపించింది నాకైతే మొన్న చూసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో బిహైండ్ ది స్టోరీ ఏంటి అసలు? నిజంగానే చాలా భయస్తాడు. అంటే కొంచెం టైం ఇవ్వాలి, ఆ టైం ఇచ్చి మనం పర్టికులర్గా నాకు ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇలా ఇలా అనుకుంటాను, మనం ఒక పీరియాడిక్లో చేస్తాం కదా ఇలా అని. అంటే నేను ఈ టైప్ ఆఫ్ అంటే లేటెస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ ఉంటుంది కదా, నాకు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అసలు ఇలా ఇలా అనుకుంటాను అంటే, నన్ను యాక్చువల్గా ఒక 2-3 ట్యూన్స్ చేసిన తర్వాత వినిపించాడు. నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం విన్నప్పుడే వడివడిగా సాంగ్ ఎక్కేసింది. సో డెఫినెట్గా అంటే మనం కూడా ఒక ఆడియన్లా విని ఆలోచిస్తే ఫస్ట్ అటెంప్టే బెస్ట్ అటెంప్ట్ అవుతుంది కదా. సో ఇదే మనం తీసుకుందామని అండ్ ఇమీడియట్గా నేను వారిని పంపించడం, ప్రొడ్యూసర్స్కి పంపించవచ్చు సార్ చాలా బాగుంటుంది వాళ్ళు కూడా. అంటే మీరు అనుకున్నారా థియేట్రికల్గా వెళ్తాము పక్క థియేటర్కి వస్తుంది లేదా ఓటీటీకి వెళ్ళిపోద్దేమో అని అట్లా ఏమైనా ఉన్నిందా? మా వరకు మేమైతే మాత్రం పక్కగా అనుకున్నామండి, 100% కూడా అనుకున్నాం. అండ్ ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి, థియేటర్లో చూడవలసిన సినిమా కాబట్టి, ఎందుకంటే విజువల్ గ్రాండ్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి థియేటర్లో అయితే చాలా బాగుంటుంది, అదే చేద్దామని. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నాకు ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిపోతుందేమో ఏమైనా కిల్ అంటే ఓటీటీలో రిలీజ్ అయిపోతుందన్న అంత మాత్రాన కిల్ అయిపోయినట్టు ఏం కాదు, ఏదైనా థియేటర్ ఫీల్ థియేటర్ అంటే నేను నాకు తెలిసి థియేటర్లో సినిమాలు చూస్తూ అవి అలా పెరిగిన వాడిని. సో ఈవెన్ నేననే కాదు ఎవరికైనా కూడా థియేటర్లో చూస్తే మంచిది. నిజంగానే. అండ్ మీరు మొన్న అన్నట్టు నిజంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓటీటీకి వెళ్తారేమో అని నిజంగా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? యా అంటే ఓటీటీ వెళ్లకుండా థియేటర్కి వెళ్ళారు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కూడా 5 years అయింది బిగ్ స్క్రీన్ మీద కనిపించి. సో అది కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకుని లేదు మనం థియేటర్కి వెళ్ళే వెళ్దామన్నారు. సో వాళ్ళ యూనో వాళ్ళ అది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రపంచం ఉన్న సిచ్యువేషన్లో థ్యాంక్స్ చెప్పాలి నాకు, యూనో గ్రాటిట్యూడ్ టు దెమ్ అండ్ ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఇంత ఇంత మంచిగా రిలీజ్ చేశారు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అండ్ సో డెఫినెట్గా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఓకే, అండ్ ఫైనల్గా మీ మాటల్లో ఏం చెప్తారు ఆడియన్స్కి మూవీ గురించి? మా ఇందువరకు ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. అండ్ ఒక డెబ్యూ డైరెక్టర్గా నేను ఇందువదనతోటి రావడం, ఇంత ఆదరణ పొందడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ట్రేడ్లో నా పేరెంట్స్కి నేను అంటే నో వర్డ్స్ యాక్చువల్గా ఎలా ఇది చెప్పాలో కూడా నాకు తెలియదు. పేరెంట్స్ తర్వాత మళ్ళీ నాకు అంటే అంత నమ్మి చేసిన నా ప్రొడ్యూసర్స్ ఈ వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు థియేటర్స్కి వెళ్ళి మళ్ళీ మీరు చూడకపోతే మీరు చూడండి, మీరు చూసి ఇంకో 10 మందికి చెప్పండి, బాగా ఎంకరేజ్ చేయండి, సినిమా మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఆడియన్స్ అందరికీ తప్పకుండా జనవరి 1 రిలీజ్ అయింది మా మూవీ అండ్ ఒకవేళ మీరు చూడలేదంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఐఎమ్ ష్యూర్ దట్ యు గైస్ విల్ లవ్ ఇట్. ఒక కొత్త కాన్సెప్ట్తో ఒక చిన్న హారర్ కామెడీతో వచ్చాము అండ్ నేను ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సినిమా, తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ. సో ఒకవేళ చూడలేదంటే ఖచ్చితంగా సినిమా చూసేయండి. I'm really happy to see the response and I want you all to go and visit the film and see how beautifully it's done. People are appreciating a lot the comic and the horror and all the little elements that we have, and I think you all must go and
enjoy yourselves. Thank you so much, Andy. Once again, congratulations. Thank you so much. And manchi manchi projects cheyali ilane ani inkokasari malli kalavalani manaspoorthiga korukuntu. Hadi, congratulations once again. Thank you so much. Thank you, Andy. Hindu Vadana, keep watching your nearest theaters and don't encourage piracy.